హాయ్ హలో వెల్కమ్ టు మైరా మీడియా. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్నాము. మరి ఇక్కడ పరిస్థితులు వాతావరణం కింద రాజకీయ వాతావరణం ఎలా ఉందో ఇక్కడ ప్రజలు అడిగి తెలుసుకుందాం. ప్రాంతంలో అభివృద్ధి ఎలా జరుగుతుందో కూడా మనం తెలుసుకుందాం. రండి, ఒకసారి అవకాశం ఇస్తే ఆయన ప్రూఫ్ చేసుకుంటాడు. మహాకూటమి అంటే ఇక కిచిడి పలావ్ ఎట్లా ఉంటుంది? రోజు తినలేము కదా. మహాకూటమి ఏముండదు అండి, అది ఒకటి డమ్మి, అందులో ఏముండదు. భాస్కర్రావు అది ఇంతవరకు వాడి ముఖం మేము చూడలే, మాకేం సాయం చేయలేదండి. ఎట్లా రాదనుకొని ఇక్కడ పనులు చేస్తలేడు. ఇక్కడ చేసిన పనులు కూడా ఇంతవరకు బిల్లు లేదు, ఏది లేదు, అట్లే ఆగిపోతున్నాయి. ఏం లేదు, అంతా వస్తుంది, అంతా మాయ మాటలు, మందర మాటలే. అభివృద్ధి అంటే శూన్యం, ఏం లేదు. కేసీఆర్ పవన్ రైతులకు బాగుంది కానీ వ్యాపారస్తులకు మాత్రం ఇలా మంచి నిర్ణయాలు అయితే లేవు. మహాకూటమి ఏం చేయలేదు, ఎవరేం చేయలేదు కేసీఆర్ని. కృష్ణమూర్తి గారు, ప్రజలు మీ ప్రాంతంలో అభివృద్ధి పనులను ఎలా సాగుతున్నాయి? అభివృద్ధి పనులు అంటే పోయిన గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ కొద్దిగా పర్వాలేదు. అంటే ఈసారి కూడా ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే గారే మళ్ళీ అధికారంలోకి వస్తారా, లేకపోతే వేరే పర్సన్ ఎవరైనా వచ్చే చాయిస్ ఉందా? సిట్టింగ్ ఎమ్మెల్యే గారు వస్తే కొద్దిగా గవర్నమెంట్కి అనుకూలంగా ఉంటుంది. మీరు గెలిపించుకుంటారా ఆయన ఈసారి? చేయాలి, సపోర్ట్ చేస్తేనే బాగుంటుంది. ఇంకా చూసుకుంటే కేసీఆర్ పథకాలు ఎన్నో రిలీజ్ చేశారు కదా, పథకాల వల్ల లబ్ధి పొందారా లేదా? కొన్ని లబ్ధి పొందాం. ఏంటంటే అది? పింఛన్ ఒకటి. ఓకే. ఇంకా రైతు బంధు, రైతు బీమా, మా ఇంట్లో లేడీస్కి వచ్చింది. ఇంకా కళ్యాణలక్ష్మి చాలా ఉన్నాయి. అంటే ఇక ఇంట్లో లేడీస్ లేరు, అమ్మాయిలు వేరే వాళ్ళకు వస్తున్నాయి, బాగానే అందుబాటులో ఉన్నది. అన్ని విధాలు అందుబాటులో ఉంటారు. ఈసారి కూడా ఇప్పుడు 4.5 పాలన చూశారు, ఈసారి కూడా ఎలక్షన్స్లో ఆ పార్టీ గెలవాలనుకుంటున్నారా? ఒక్కసారి అవకాశం ఇస్తే ఆయన ప్రూఫ్ చేసుకుంటాడు, తర్వాత దాన్ని బట్టి మళ్ళీ గవర్నమెంట్ ఏదనేది ఆలోచించుకోవచ్చు. సార్, మహాకూటమి ఏర్పడింది, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది మహాకూటమి అంటే ఇక కిచిడి పలావ్ ఎట్లా ఉంటుంది? రోజు తినలేము కదా, అది అంత కీచులాటలు ఎక్కువ ఉంటాయి, కాబట్టి దాన్ని నమ్మటం కష్టం. సార్, మీ పేరు? మార్కండే. సార్, ఇక్కడ మీ ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే గారు పనితీరు అది ఎలా ఉంది? మంచిగా గుడ్. మంచిగా ఉంది. ఏదైనా సమస్య అంటే వెంటనే పరిష్కారం చూపిస్తున్నారు? అందుబాటులో ఉంటాడు, అందుబాటులో ఉండాలి. మంచిగా ఉంది. ఈసారి కూడా ఆయన గెలిపించుకుంటారా, లేకపోతే? గెలిపించేది తప్పనిసరిగా, ఖచ్చితంగా రావాలి. సార్, ఇంకో చూసుకుంటే కేసీఆర్ గారి పాలన ఎలా అనిపించింది మీకు? చాలా మంచిగా ఉంది. చాలా మంచిగా ఉంది. ఈసారి కూడా తెలంగాణలో ఆ పార్టీ తప్పనిసరిగా ఆపే శక్తే లేదు. మరి రాజకీయంగా చూసుకుంటే ఇప్పుడు గట్టి పోటీ అంటున్నారు కాంగ్రెస్? పోటీ ఏం లేదు, అంత ఒకటిదే, డిపాజిట్ల కొరకు పోటీ. సార్, మీ పేరు? జనార్దన్. సార్, ఇక్కడ మీ ప్రాంతంలో అభివృద్ధి పరంగా ఎలా జరుగుతున్నాయి పనులన్నీ? చాలా బాగా జరుగుతున్నాయి. ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? సిట్టింగ్ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. ఏదైనా అందుబాటులో ఉంటున్నారు అన్ని విధాలుగా, లేకపోతే అందుబాటులో ఉంటున్నారు? ఓకే. ఈసారి తెలంగాణలో ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు ఒక్క మాటలో? తెలంగాణ టీఆర్ఎస్ అంటారు. పెద్దనా మీ పేరు? రామరెడ్డి. రామరెడ్డి గారు, ప్రజెంట్ మీ సిట్టింగ్ ఎమ్మెల్యే పనితీరు అది ఎలా ఉంది? ఇక్కడ ఏమీ లేదా? ఏది ఇక్కడ భాస్కర్ రావుదా? భాస్కర్ రావు అయితే ఇంతవరకు వాడి ముఖం మేము చూడలేము, మాకేం సాయం చేయలేదండి. ఇంతవరకు అయితే వాడు 5 పైన పని చేయలే. ఆ రంగారెడ్డి ఉన్నాగానే పోతే కరెంటు పని అదో ఏదన్నా ఉంటే మాకు కరెంటు కావాలంటే ఫోన్ చేసిండు, ఏదన్నా కొన్ని సమస్యలు ఉన్నా ఫోన్ చేసేది, కానీ ఇంతవరకు అయితే మా ముఖం మేము చూడలే. సరే, ఈసారి మీ ప్రాంతం పైన మాకు కేసీఆర్ రావాలి. ఓకే, పోయినా బాధలేదు కానీ. అంటే రాష్ట్రంలోనే టీఆర్ రావాలి. టీఆర్ఎస్ అంటారు. మరి మీ ప్రాంతంలో ఏ పార్టీ రావాలనుకుంటున్నారు? మేమైతే మాత్రం కేసీఆర్ పైన రావాలనుకుంటాం. ఇక్కడ మాత్రం ఎమ్మెల్యే పోయినా బాధలేదు కానీ. ఎవరి మీద మొగ్గు చూపిస్తున్నారు మీరు, ఏ పార్టీ రావాలనుకుంటున్నారు? మేమా? ఇప్పటికి ఇష్టమైతే ఇప్పటికైతే ఇక పొజిషన్ అయితే మా కాడ కాంగ్రెస్ అని కొంత చాలా వరకు పొజిషన్ ఉందండి. చాలా వరకు కాంగ్రెస్ అంటారు, కాంగ్రెస్ చాలా వరకు అయితే నా అభిమానం. మీ పేరు? నా పేరు శంకర్. శంకర్ గారు, ప్రజెంట్ మీ సిట్టింగ్ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఆయన పనితీరు అది ఎలా ఉంది? ఆయన పరిస్థితి ఏంటంటే ఆయన పార్టీ మార్చి పార్టీకి పోయింది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బాగా పట్టుదలగా ఉంది. ఈసారి ఇంకా ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది. అంటే నేను కూడా టీఆర్ఎస్ పార్టీ అంతకుముందు అయితే ఈ అమరేందర్ రెడ్డి చాలా వరకు కవర్ చేసుకొచ్చిండు మిర్యాలగూడలో. అయితే మొన్న కాంగ్రెస్లో జాయిన్ కావడంలో కాంగ్రెస్ ఓటు బ్యాగ్ ఎక్కడే అట్నే ఉంది. అమరేందర్ రెడ్డి భాస్కర్ రాబోయినంత మాత్రం ఓటు బ్యాగ్ పోలేదు, ఆల్రౌండ్ ఓటు బ్యాగ్ ఉంది.
తర్వాత ఏంటంటే పాత టీఆర్ఎస్ ఉద్యమకారులు మొత్తం నిన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడంలో అది ఇది కలిసి ఖచ్చితంగా కాంగ్రెస్ వచ్చే పరిస్థితిలో ఉంది ఇక్కడ. సరే ఇంకా చూసుకుంటే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రావాలి? రాష్ట్రం అనేది మనం ఇక దాన్ని చెప్పలేం, ఎందుకంటే ఆ స్థాయిలో మనం కాదు మాట్లాడేది. కాకపోతే మహాకూటమి ఏర్పడిందన్న, ఇప్పుడు మీ అభిప్రాయం? మహాకూటమి అనేది దొండ కొదండరామానికి ఓటు బ్యాగ్ ఇక్కడ లేదు వాస్తవం అయితే. తర్వాత ఏంటంటే ఇక కేసీఆర్ మీద అంటే ఉద్యోగాలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఉద్యోగం ఇవ్వలేదు. ఎకరానికి 4000 రూపాయలు ఇస్తానని చెప్పిండు వాస్తవమే, కానీ అతను ఎకరానికి 4000 ఇప్పుడు ఇస్తుండు, కానీ 2 సంవత్సరాల క్రితంలో ఇవ్వచ్చు కదా. కానీ ఇప్పుడు ఇస్తానంటే ఒక 6 నెలల క్రితం అసెంబ్లీ రద్దు చేయగానే ఎకరానికి 4000 ఇస్తానని చెప్పిండు. అది బాగానే ఉంది. పైన టీఆర్ఎస్ రావచ్చు, అది పక్క. టీఆర్ఎస్ పాలన బాగానే అనిపించింది, పర్వాలేదు. కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ వచ్చే పరిస్థితి ఉంది. నేను కూడా టీఆర్ఎస్ పార్టీ ఇంత ముందు, కానీ ఇక్కడ చాలా మారిపోయింది, పక్క కాంగ్రెస్ వస్తుంది. ఎందుకంటే భాస్కర్ రావు ప్రతి తండలో పోయినా మనం ఎదుర్కొంటారు, గుడ్లు తోడి కోడి గుడ్లు కానీ టమాటా చేస్తారు, ఈ ప్రచారం కూడా అడుగుంటారు ప్రతి తండలో ప్రతి ఊళ్ళలో. ఖచ్చితంగా కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది. అన్న మీ పేరు? నరసింహ. నాకు నరసింహ గారు, ప్రజెంట్ మీ ఏరియాలో అభివృద్ధి పనులు ఎలా సాగుతున్నాయి? ఇక్కడ అంతా మాత్రమే ఉన్నాయి. కేసీఆర్ పాలన ఎలా అనిపించింది మీకు? కేసీఆర్ పాలన మంచిగానే ఉంది, కానీ ఆయన అక్కడ కరీంనగరు వరంగల్లు అక్కడక్కడనే చూసుకోవడం అవుతుంది పనులలో కూడా. ఇక్కడ నల్గొండ జిల్లా అంటే సాగర్ ఏరియా అంటే ఇక్కడ ఈ మూల ఇటు నాగార్జున సాగర్ కానీ మిర్యాలగూడెం కానీ ఈ ఊరి అంటేనే అసలు ఆయన ఏది పట్టించుకుంటలేడు. ఇది ఎట్లా రావని, ఎట్లా మాకు టీఆర్ఎస్ రాదు, ఎట్లా రాదనుకొని ఇక్కడ పనులు చేస్తలేడు. ఇక్కడ చేసిన పనులు కూడా ఇంతవరకు బిల్లు లేదు, ఏది లేదు, అట్లా ఆగిపోతున్నాయి. పక్కన పక్కన సూర్యపేట జగదీశ్వరరెడ్డి ఏరియా ఆయన ఇండ్లు ఇచ్చిండు, ప్రతి ఒక్కరికి అన్ని చేసిండు, అక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ ఒక ఇల్లు కూడా లేదు, నిర్భీద వల్ల అసలు ఇంతవరకు ఇండ్లు లేదు, ఏం లేదు. ఇండ్లు కట్టిస్తున్నాడు, భూములు ఇస్తున్నాడు, ఎక్కడెక్కడ 3 ఎకరాల భూమి అన్నాడు, 3 ఎకరాల భూమి లేదు, ఆ ఇండ్లు లేవు, ఏది లేదు. కొంతమంది గొడవలు పెట్టించిండు భూములు ఇస్తామని, ఎవరెవరికో 3 ఎకరాల భూమి వాడిని వాళ్ళు లేపిండు, వీళ్ళు లేపిండు, వాడు బీదోడు, బీదోనికి ఏమి లేనివానికి ఇస్తున్నాడు, బైక్ కూడా లేనివానికి ఇస్తున్నాడు. ఆయన బైక్ లేనివాడు ఎవడుంటాడు ఇక్కడ? అట్లా ప్రతి ఒక్కరు అట్లా గొడవలైనాయి, మొత్తం చాలా మంది ఆగమయ్యారు. మహాకూటమి ఏర్పడింది, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మహాకూటమి అంటే మహాకూటమి మీద ప్రకారంగా చూసుకుంటే లెక్కాలంటే ఆ మహాకూటమిలో కూడా అనవసరంగా పొత్తు కట్టుకుంటారు కాంగ్రెస్, కానీ మహాకూటమిలో ఎవరికి రాదు, వస్తే కాంగ్రెసే మైనస్. మహాకూటమిలో కూడా ఎవరికి అంత పెద్ద మెజారిటీ ఎవరికి లేదు. ఇప్పుడు ఇప్పుడు తిరుగుతుంది కానీ కాంగ్రెస్ వెనకటి నుంచి పోరాడింది, అది రావాలంటే అదే మెయిన్. అన్న మీ పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు, ప్రజెంట్ మీ సిట్టింగ్ ఎమ్మెల్యే పనితీరేది ఎలా ఉంది? ఏం బాగలేదు. అంటే ఈసారి మీ ప్రాంతంలో ఎవరు వస్తారు? ఇక్కడ కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ ఇప్పుడు మీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ సీఎం ఎవరు అవ్వాలనుకుంటున్నారు? సీఎం సీఎం సీఎమా? ఉత్తమ్ కావాలని అనుకుంటున్నాం. అన్న మీ పేరు? రాములు. కేసీఆర్ పాలన మీకు ఎలా అనిపించింది? మంచిగానే ఉన్నాడు. ఇక్కడ ఆయన ఎన్నో పథకాలు రిలీజ్ చేశారు కదా, మీరు లబ్ధి పొందారా? మాకు పొందిందండి. ఏంటి పొందిందండి? అంటే రైతు బీమా? ఇంకా చూసుకుంటే కళ్యాణ్ లక్ష్మి లేదండి, మాకు లేవండి, మాకు లేవండి, మాకు రాలేదండి. అయితే ఈసారి తెలంగాణలో వచ్చే పార్టీ ఏదంటారు మీరు? సాధ్యంగా అయితే వస్తుంటుందండి తెలంగాణ. మరి ఇక్కడ మీ ప్రాంతంలో ఎవరు వస్తారు? మా ప్రాంతంలో కాంగ్రెసే వస్తుందండి. ఇక్కడ అయితే మాది ఈయనకు మాత్రం కొంచెం పోలేదు భాస్కర్ రావు. అన్న మీ పేరు? అంజయ. అంజయ్ గారు, ప్రజెంట్ మీ ప్రాంతంలోని అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? ఏం లేదు, అంతా వస్తుంది, అంతా మాయ మాటలు, మందరం మాటలే. ఉన్నవనికే డబ్బులు, లేనివండి ఏం లేదు. మా లాంటి వాళ్ళకు డబల్ బెడ్రూమ్ లాంటి ఇల్లు లేదు. మాకు ఉన్నది 1 ఎకరం పొలం ఉంది, ఆయన ఇచ్చే 2000 రూపాయలు, 10 ఎకరాలు ఉన్నవానికి 40,000 రూపాయలు ఇస్తుండు. మాకు అలాంటిది ఏం లేదు. ఈసారి సీఎంఐ అభ్యర్థి ఎవరంటారు ఒక్క మాటలో తెలంగాణ? ఉత్తమ్ కుమార్ రెడ్డి. నా మీ పేరు? నర్సిరెడ్డి. నర్సిరెడ్డి గారు, మీ ప్రాంతంలో అభివృద్ధి పనులను ఎలా జరుగుతున్నాయి? బాగానే ఉన్నాయా? కేసీఆర్ పాలన ఎలా అనిపించింది? 4.5 ఏళ్ళు దాటింది కదా. ఏం సార్, ఏం పాలన మంచి అంత ఏం లేదు. సరే ఈసారి ఏ అధికారం రావాలంటారు మీరు? ఇది మా రైతుకు అయితే కేసీఆర్ ఏం చేసినట్టు అనిపిస్తలేదు. ఓకే, ఇప్పుడు తెలంగాణలో క్రాప్ లోన్ అయితే మాకు పంట రుణాలు ఇస్తున్నాయని 4 దఫాలు ఇచ్చిండో, అవి మాపినట్టు అనిపిస్తలేదు. మరి మాకు ఒకేసారి 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తే మంచిగుండు. ఆయన ఒక తాపిని చేస్తుండు, రైతుకి ఏమన్నా సేఫ్టీ చేస్తలేదు. దాంతోపాటు మామూలుగా గొర్రెలకు గొర్రెలు ఇస్తుంటుండు, సాగులకు బర్రెలు ఇస్తుంటు, ఆ విధంగా చేస్తున్నా. మా రైతుకి అయితే ఏం చేస్తలేదు. తెలంగాణలో ఈసారి ఏ పార్టీ వస్తుంది? టీఆర్ఎస్ అన్నా లేకపోతే ఇంకేదైనా పార్టీ వచ్చే ఛాన్స్? సరే అండి, మరి ఇప్పుడు ఆ పనుల విషయం వల్ల జనం వల్ల అవగాహన అయితే కొద్దిగా తగ్గిపోయింది కేసీఆర్ అయితే. ఇప్పుడు నెక్స్ట్ అయితే కాంగ్రెస్ వచ్చారు రావాలని. అన్న మీ పేరు? చారి బ్రహ్మేంద్రచారి. ప్రజెంట్ మీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న భాస్కర్ రావు గారు ఎలా ఉంది పనితీరు? అది మంచిగానే ఉంది, చాలా బాగా ఉంది. ఈసారి కూడా ఆయన నెగ్గుతారా? ఆయన తరపున ఎవరైనా వచ్చే ఛాయిస్ ఉంది? ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు. ఖచ్చితంగా ఆయన గెలుస్తారు. మీరు గెలిపించుకుంటారా ఆయన? ఖచ్చితంగా గెలిపించు. ఇంకా చూసుకుంటే 4.5 సంవత్సరాలు దాటిందన్న కేసీఆర్ది, మీకు ఎలా అనిపించింది పాలన? బాగుంది, పాలన బాగుంది, బాగానే ఉంది. ఎన్నో పథకాలు రిలీజ్ చేశారు కదా, మీరు లబ్ధి పొందారా?
అంటే నేను ఇక్కడ ఉండట్లేదు మంచినే ఉందని చెప్పి చాలా మంది చెప్పారు అంటే ప్రజలకు అందుబాటులో ఉన్నాయి అన్ని పథకాలు చాలా వరకు ఉన్నాయి చూసుకుంటే ఈసారి మన తెలంగాణలో అతని ప్రభుత్వం వస్తుందా లేకపోతే వేరే పార్టీ ఏమైనా గెలిచే ఛాన్స్ ఉందా అతని ప్రభుత్వం సార్ టిఆర్ఎస్ సార్ ఖచ్చితంగా అదే అనియా మీ పేరేంటి శ్రీకాంత్ 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 గారు ప్రెసెంట్ మీ సిట్టింగ్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది మంచినే ఉంది మంచిగానే ఉంది ఈసారి ఆయన గెలుస్తారా లేకపోతే ఆయన తరపున ఇంకెవరైనా వచ్చే ఛాయిస్ ఉంది ఇక్కడ అతనే గెలుస్తాడు మరి కాంగ్రెస్ గట్టి పోటీ అంటున్నారు अभिवृद्धि पनारे मल्लीआर డి రామయ్య రామయ్య గారు ప్రెజెంట్ మీ ఊర్లో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి ఏమైనా లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా ఎందుకు లేవు లోటుపాట్లు చాలా ఉన్నాయి అవునా ఇప్పుడు ప్రెజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అందుబాటులో ఉంటున్నారు అనే విధంగా ఎమ్మెల్యే ఇప్పుడు వస్తున్నాడు ఇదివరకు రాలే ఇదివరకు రాలే ఇదివరకు రాలేదు ఈ మధ్య ఈసారి గెలిచేది ఎవరు మీ ప్రాంతంలో ఆయనేనా లేకపోతే కాంగ్రెస్ ఆయనే గెలుస్తారు ఆయనే గెలుస్తారు ఇంకా చూసుకుంటే 4.5 సంవత్సరాలు దాటింది కేసీఆర్ పాలన మీరు ఎలా అనిపిస్తుంది కేసీఆర్ పాలన మంచిగా ఉందని చెప్తున్నా పథకాలు ఎన్నో రిలీజ్ చేశారు కదా లాభం పొందారా లేదు లాభమే పొందారు ఏంటి పొందారు రైతులకు రైతు బంధు ఇవ్వటం పోతే ముసలాళ్ళ పింఛన్ పెంచటం మరి పోతే భగీరథ నీళ్ళు ఇవ్వటం కళ్యాణ లక్ష్మి ఇవ్వటం ఈసారి తెలంగాణలో టీఆర్ఎస్ వస్తుందా లేకపోతే కాంగ్రెస్ వచ్చే ఛాయిస్ ఉందా పామ్ అయితే టీఆర్ఎస్ వస్తుంది కానీ మునుపటి అన్ని సీట్లు అయితే రావు సీట్లు అంటున్నారు కదా దేనికి ఎన్ని రావచ్చు దేనికి ఎన్ని అంటే కాంగ్రెస్ బాగానే వస్తాయి ఈసారి ఎందుకంటే వాళ్ళు మూట తగాదల కొట్టుకొని కొట్టుకొని కాసి ఇప్పుడే ప్రిపేర్ అవుతారు వాళ్ళకు మటుకు బాగానే వస్తాయి పోతే సిపిఎం ఏం మాకైతే నమ్మకం లేదు ఒకవేళ వస్తే ఒక సీట్ రావచ్చు అనేది ఉంది నా పేరు బీర్లా నాయక్ అండి సార్ ఇక్కడ మీ ప్రాంతంలో అభివృద్ధి ఎలా జరుగుతుంది అభివృద్ధి అంటే శూన్యం ఏం లేదు అభివృద్ధి అంటే ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది ఏం బాగలేదండి మామూలుగా ఎమ్మెల్యే అయితే ఏ విలేజ్ పోయినా ఏం చేయలేదు ఏం చేయకుంటేనే మొత్తం దూరఖని మాటలు మాట్లాడుతున్నారు అందరూ ప్రజలు ఆయన గెలుస్తారా లేదంటే వేరే పార్టీ అతను గెలిచే ఛాన్స్ ఉందా అతను గెలిచే ఛాన్స్ లేదండి ఏ తండలా పోయినా ఆయనకు రాళ్ల వర్షమే కురుస్తుంది తప్ప ఆయనకు ఎక్కడ స్పందన మంచి స్పందన ఎక్కడ లేదు సార్ ఈసారి తెలంగాణలో వచ్చే ప్రభుత్వం ఏదంటారు కాంగ్రెస్ కంపల్సరీ వస్తుంది సార్ మీ పేరు చంద్రశేఖర్ చంద్రశేఖర్ గారు ప్రెసెంట్ ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి ఏ నిల్ బ్యాలెన్స్ అవుట్డోర్ షూటింగ్ అంటే ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది బ్రహ్మాండంగా ఉంది ఏ క్లాస్ ఉంటుంది ఓట్లు ఆయనకి ఈసారి ఆయన గెలుస్తారంటారు పక్కగా ఇంకా చూసుకుంటే 4.5 సంవత్సరాల పాలన కేసీఆర్ గారిది మీకు ఎలా అనిపించింది కేసీఆర్ వస్తాడు ఇప్పుడు మహాకూటమి ఏర్పడింది గట్టి పోటీ అవన్నీ ఉండదు ఉండి కేసీఆర్ ఒకవేళ సీట్లు మా తేడా వస్తే రావచ్చు తక్కువ రావచ్చు అంటున్నారు కదా ఒకవేళ వస్తే ఎన్ని సీట్లు దేనికి వస్తాయి ఏ అవన్నీ మనకి లెక్కలు తెలియదు కదమ్మా రోడ్లు మాత్రం సూపర్ ఉన్నాయి మిరియాలు కూడా వల్ల మున్సిపాలిటీ అంత పని ఎవడు చేయడు ఇక రాదు కూడా అంత క్లాస్గా ఉంటుంది ఆ కోర్టు వెనకాల పోండి మొత్తం గలీజు మంచిగా అవన్నీ తీసుకొని ఫోటోలు తీరి చాలా బాగుంది ఇక్కడ పని అంతా ఏ జిల్లాలో కూడా లేదు మన నల్గొండ జిల్లాలో ఉన్నంత పని ఎక్కడ లేదు అన్నా మీ పేరు చంద్రమౌళి చంద్రమౌళి గారు ప్రెసెంట్ మీ సిట్టింగ్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అన్ని విధాలుగా అందుబాటులో ఉంటున్నారా యావరేజ్గా ఉంది అంటే ఈసారి ఆయన ఎగ్గుతారా లేదంటే వేరే పార్టీ గెలిచే ఛాయిస్ ఉందా అంటే ప్రత్యర్థి పార్టీలో క్యాండిడేట్ని నిలబెడితే దాన్ని బట్టి నేను ఎగ్గుతారా లేదా అన్నది చెప్పగలుగుతాం ఎందుకంటే మహాకూటమి ఏర్పడింది ఇప్పుడు గట్టి పోటీ అంటున్నారు టీఆర్ఎస్ ఏమంటారు మహాకూటమిలో ఏ అభ్యర్థిని ఇక్కడ నిలబెడతారు అనేది మనకు తెలియనప్పుడు మనం ఎలా ఎవరికి మెజార్టీ వస్తుందని చెప్పడం కష్టం ఇప్పుడు కేసీఆర్ గారి పాలన ఎలా అనిపించింది మీకు కేసీఆర్ పాలన రైతులకు బాగుంది కానీ వ్యాపారస్తులకు మాత్రం ఇలా మంచి నిర్ణయాలు అయితే లేవు ఈసారి తెలంగాణలో వచ్చే ప్రభుత్వం ఏది మహాకూటమి వస్తుందనే అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్ సార్ మీ పేరు నా పేరు రాజు అండి రాజు గారు ప్రెసెంట్ మీ ఏరియాలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి ఏదైనా లోటుపాట్లు ఉన్నాయా అస్తవ్యస్తంగా అల్ల కల్లోకంగా ఉన్నాయి ప్రెసెంట్ మీ సిట్టింగ్ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది ఆయనది ఏముంది ఏం లేదు ఈసారి ఆయనే గెలుస్తారా లేకపోతే ఏదైనా ఇతర పార్టీలు వచ్చే ఛాయిస్ ఉంది ఇక్కడ వేరే పార్టీ వస్తుంది ఏ పార్టీ అనుకుంటున్నారు ఇంకా ప్రకటించలేదు కదా మహాకూటమి మహాకూటమి ప్రకటించలేదు కదా కానీ ఈసారి ప్రభుత్వం మీకు పాలన ఎలా అనిపించింది కేసీఆర్ గారి పాలన 4.5 సంవత్సరాలు దాటింది ఏమో పెద్దగా ఏమనిపించలేదు ఉద్యోగాలు భర్తీ చేయలేదు నీళ్లు నిధులు గురించి ఏం లేదు ఉద్యోగాలు అయితే మెయిన్ ఉద్యోగాలు మనం పోరాడిందే ఉద్యోగాల కోసం ఆ ఉద్యోగాలు అనేవి చేయలేదు అంటే ఈసారి తెలంగాణలో ఈ ప్రభుత్వమే రావాలనుకుంటున్నారా లేదంటే వేరే పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా వేరేది కంపల్సరీ వేరే ప్రభుత్వం రావాలి
మహాకూటమి అని కాదు వేరే కంపల్సరీ ఉండాలి ఆల్టర్నేటివ్ ఉండాలి కంటిన్యూగా ఒకటే పార్టీ అనేది ఉండొద్దు నా పేరు సయ్యద్ ఇలియాస్ సన్ ఆఫ్ లతీఫ్ ఓకే సార్ ప్రెజెంట్ మీ ఏరియాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి రాజకీయ పరంగా అభివృద్ధి పరంగా చాలా చండాలంగా ఉన్నాయి 100 కోట్లు మింగిండి అని భాస్కర్ రావు మీద పెద్ద రూమర్ ఉంది ఏం పనులు చేయించలేదు సార్ ఈసారి ఇప్పుడు టాక్ ప్రకారం ఆయనే వస్తారా లేదంటే వేరే పార్టీ అతను ఎవరైనా వస్తారా భాస్కర్ రావు ఎదురుగా కాంగ్రెస్ తరపున కొద్దిగా రఘువీర్ రెడ్డి నిలిస్తే మాత్రం భాస్కర్ రావు రాడు వేరే ఎవడొచ్చినా కష్టం ఎందుకంటే ఎలక్షన్కి ఒక 30-40 కోట్లు అంచనా వేసుకుండు భాస్కర్ రావు ఖర్చు పెట్టడానికి ఆల్రెడీ ఫండ్స్ అన్నీ ఎవరి చేతుల్లోకి వాళ్ళకి వెళ్ళిపోయినాయి లిక్కర్ కూడా కొన్నాడు మొత్తం మాయలు మతలబులు చేస్తుండు ఈసారి తెలంగాణలో ఏ పార్టీ రావాలనుకుంటున్నారు తెలంగాణలో టిఆర్ఎస్ వస్తుంది అంతకు మించి ఏమొస్తుందిగా ఏముందని రావడానికి మహాకూటమి ఏర్పడింది కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే మహాకూటమి ఏం చేయలేదు ఎవరేం చేయలేదు కేసీఆర్ని అన్న మీ పేరు మహమూద్ నా పేరు సార్ ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అభివృద్ధి పరంగానైనా అన్ని సక్రమంగా జరుగుతున్నాయి ఏదైనా లోటుపాట్లు ఉన్నాయా ఎవరు వచ్చినా మిర్యాలగూడ అని డెవలప్ చేస్తే బాగుంటుంది ఏ పార్టీ కాదు కానీ ముఖ్యం ఇక్కడ ఎవరు వచ్చినా కూడా డెవలపింగ్ అనేది జరగాలి ఇక్కడ ఈసారి మీ ప్రెసెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా ఆయన నెగ్గుతారా లేకపోతే వేరే పార్టీ వచ్చే చాయిస్ ఇక అది జనాలను బట్టి ఉంటాయి సార్ మనం ఏం చెప్తాం ప్రజా తీర్పు అంటారు సరే ఇప్పుడు మీ అభిప్రాయాన్ని చెప్పండి మీరు ఎవరికి మద్దతుగా ఉండండి అట్లా ఇప్పుడు ఇప్పుడు నువ్వు డైరెక్ట్ నా ఓటుని నువ్వు బహిర్గతం చేసినట్టే అవుతుంది సరే అది కాదు కానీ ఇంకోటి అడుగుతాను ఇప్పుడు కేసీఆర్ గారు పాలన ఎలా అనిపించింది 4.5 సంవత్సరాలు ఓకే కేసీఆర్ గారు అయితే మంచి పరిపాలన చేశారు మైనార్టీసీకి కానీ గిరిజనులకు కానీ ప్రతి కులానికి యాదవ్స్ కానీ అందరికీ మంచి చేశారు మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుంటుంది దాంతోపాటు ముస్లింస్కి మైనార్టీసీకి 12% రిజర్వేషన్ ఇచ్చాలి గిరిజనులకు ఎస్టీ వాళ్ళకు 12% రిజర్వేషన్ ఇస్తున్నారు అది కావాలి వాళ్ళు కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు నిలబెడితే చాలు ఎవరైతే మనకు పరిపాలన మంచి చేస్తే చాలు ప్రాజెక్టులు కట్టాలి వాటర్ సోర్సెస్ అందరికి అందించాలి అంతా మంచిగా ఉంటే చాలు మహాకూటమి మీద మీ అభిప్రాయం ఏంటి ఐ డోంట్ నో నేను చెప్పలేదు గట్టి పోటీ అంటున్నారు మీరేమంటారు ఇక అది జనాలను బట్టి ఉండదు మన నాకు తెలిసిన మట్టుకైతే కేసీఆర్ గారికి పోటీ అనేది లేదు తెలంగాణలో పెద్దనే మీ పేరు హనుమనాయక్ అండి సార్ ఇక్కడ మీ ఏరియాలో పరిస్థితులు అన్నీ ఎలా ఉన్నాయి అభివృద్ధి పరంగా పరిస్థితులు ఏముంది నాకు కావాలని వీళ్ళు తిరుగుతారు నాకు కావాలని కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతారు టీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతారు ఈసారి మీ ప్రాంతంలోని ఏ పర్సన్ గెలుస్తారు కాంగ్రెస్ పర్సన్ చెప్పలేము ఇంకా వాళ్ళు తిరుగుతారు వీళ్ళు తిరుగుతారు ఇద్దరు తిరుగుతారు మొత్తానికైతే టీఆర్ఎస్ఏ కొద్దిగా అందుబాటులో ఉన్నట్టు అనిపిస్తుంది రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు రాష్ట్రంలో ఇక అధికార పార్టీ కాబట్టి ఇక వాళ్ళే వస్తారు అనుకుంటా ఇంకా చూసుకుంటే రైతు బీమా రైతు బంధు పింఛన్లు సకాలంలో వచ్చినాయి కానీ నిన్న కాక మొన్న 1900-2000 ఉండే ఈ సన్నాలు మిల్లర్ల వాళ్ళని అయితే మాత్రం నాకు ఎలక్షన్ నాకు ఓటు కావాలి నాకు అందరు వేయాలని వాళ్ళు జనాల చుట్టూ తిరుగుతారు కానీ రైతుల గురించి అయితే ఎవరు పట్టించుకుంటలేరు మార్కెట్ రేట్ అయితే కంప్లీట్ పడిపోయింది మిల్లర్స్ వాళ్ళని అడిగే వాళ్ళు ఎవరు దిక్కులేరు చూసుకుంటే ఎన్నో రైతు బంధు రైతు బీమా రైతుల గురించి పెట్టారు కదా పథకాలు అందినాయి రైతులకు అందినాయి మంచిగానే అందినాయి అందలేదని ఇలా తినలేదు అందలేదు అనేది చెప్పుకోవడం అది వేస్ట్ అందినాయి కరెక్టే కానీ ఈ మధ్యలో ఇప్పుడు రైతులది వ్యవసాయాలు పొలాల కట్ తెగుతున్నాయి కదా రైతులు మిల్లర్లు అమ్మబోయే వరకు రేట్లు కంప్లీట్ డౌన్ అయినాయి ఇట్లా ఎందుకు డౌన్ అవుతున్నాయని మిల్లర్ల వాళ్ళని అసోసియేషన్ ఆఫీసర్లకు కానీ మిల్లర్స్లను కానీ వాళ్ళ అసోసియేషన్ ఆఫీసర్లు ఉంటాయి కదా వాళ్ళని కూడా ఏ నాయకులు పోయి ఒక్కళ్ళు పట్టించుకునే పాపం లేరు